సంఘటన ఉన్నదు. ఆదిలాబాద్ జిల్లా కొలాం సంఘం మాజీ జిల్లా అధ్యక్షుడు కొడప సోనేరావు దాడిని ఈరోజు ఖండిస్తూ మరి కుమ్రం భీం జిల్లా కేంద్రంలోని ఈరోజు తిర్యాని మండలంలో ధర్నా రాస్తా రోకో కార్యక్రమం చేపట్టడం జరిగింది. అసలు ప్రపంచ ఆదివాసి దినోత్సవం రోజున ఇంద్రావెల్లి మండలం కేశ్లాపూర్లో ఈ ఆదివాసి మహిళలను అనుచిత వాక్యాలు చేసింది సోయం బాపురావు. ఆ వాక్యాలకు ఈ కొడప సోనేరావుకు ఎలాంటి సంబంధం లేదు, అసలు తప్పే చేయలేదు. కానీ ఆదిలాబాద్ జిల్లా తుడుం దెబ్బ కమిటీ సభ్యులు మహిళలను ఉసిగొల్పి మరి సోనేరావుపై దాడి చేయించడం జరిగింది. ఈ యొక్క దాడి హేయమైన చర్యగా మేము భావిస్తున్నాము. ఈరోజు కులాం గిరిజనులు అత్యధిక జనాభా తక్కువ కలిగిన వారు. ఈరోజు విద్య వైద్య పరంగా ఆర్థిక పరంగా రాజకీయ పరంగా వెనుకపడుతున్నటువంటి మా కులాం నాయకులను ఈ విధంగా రోడ్డు పంట ఇడిచిపెట్టు తీసుకెళ్తూ కొట్టడాము. ఇది ఒక రాజకీయ కోణంతో జరిగిందని ఈ సందర్భంగా మేము తెలియపరుస్తున్నాము. ఏదైతే దాడి జరిగిన మరుసటి రోజు నుంచి వివిధ మండల కేంద్రాలలో జిల్లా కేంద్రాలలో నిరసన కార్యక్రమాలు జరుగుతున్నప్పటికీ ఆ నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం ఇది దేనికి సంకేతం అనేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతున్నది. అసలు ప్రజాస్వామ్యంలో రక్షణ అనేది ఉన్నదా, పోలీస్ భద్రత మరి ఎడిపోతుందనేది కూడా మాకు అర్థమవుతలేదు. ఇది ఏదైతే ఉన్నారో ఈ యొక్క దాడికి మరి నైతిక బాధ్యత వహిస్తూ తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షులు గొడం గణేష్ గారిని రాజీనామా చేయాలి. అదేవిధంగా తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షులు కూడా రాజీనామా చేయాలి. అసలు తుడుం దెబ్బ అంటేనే ఇది ఒక నిషేధిత సంఘము. ఇన్ని సంవత్సరాలు అనాది కాలం నుంచి మేము అన్నదమ్ములుగా కలిసిమెలిసి ఉంటూ వస్తున్నటువంటి ఈ తరుణంలో మాపై మా గిరిజనులపై దాడి చేయడం ఇది ఏంటని మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాము. ఆ యొక్క నిందితులను కఠిన శిక్షించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. మాపై దాడి చేయడం ఇది కరెక్ట్ కాదు. ఏది ఏమైనా ఉంటే మరి న్యాయ వ్యవస్థలు, పటేల వ్యవస్థ, సార్మేడి వ్యవస్థ ఇలాంటి న్యాయ వ్యవస్థలు ఆదివాసీ సమాజంలో ఉన్నాయి. ఏదేమైనా ఉంటే ఇలా పరిష్కరించాలి కానీ ఒక నాయకుడిని, ఒక హోదాలో ఉన్నటువంటి నాయకుడిని తీసుకెళ్ళి కొట్టడం అనేది ఇది ఏంటని ఈ సందర్భంగా మేము దీన్ని మేము తీవ్రంగా ఖండించడం జరుగుతున్నది. మాపై ఇలాంటి భవిష్యత్తులో ఇలా దాడులు చేస్తే మేము ఎదురు దాడులకు అయినా సిద్ధపడతామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఏదైతే నిందితులు ఉన్నారో వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాము.